బోధి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఎదిగే కొద్దీ ఒదిగడం అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. దీనికి ప్రేరణ మాకు అత్యంత ఆప్తులు పప్పు హనుమంతరావు గారు సంగీత కళానిధి అరుణా సాయిరామ్ యొక్క ఒక వీడియో లింక్ నాకు పంపించి ఆవిడ యొక్క అనుభవాలు చెప్తుంటే ఆ వీడియోని నన్ను చూడమని చెప్పి ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి కూడా చెప్పారు. చెప్పాలంటే అరుణా సాయిరామ్ గురించి కూడా నాకు మాస్టర్ చెప్పే వరకు అంత లోతుగా ఆవిడ గురించి నాకు తెలియదు. మాస్టర్ పంపించిన తర్వాత గూగుల్లో మొత్తం అంతా బ్రౌజ్ చేసి ఆవిడ యొక్క గొప్పతనాన్ని అంతా కూడా నేను తెలుసుకున్నాను. సో దానికోసమే జ్ఞానం అనేది ఏంటంటే అనంతం, అది మనకు తెలుసు అనుకోవడం పొరపాటు. ఐన్స్టీన్ అంతటి వాడు కూడా సైన్స్ మీరు లేకపోతే ఏమోను అంటే ఆయన ఒకటే చెప్తాడు, సైన్స్ అనేది మహాసాగరం, దాంట్లో కొన్ని ఆలచిప్పలు మాత్రమే నేను ఏదేను, ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది, చాలా ఉంది తెలుసుకోవాల్సింది అంటాడు ఆయన. సో మనకి సగం సగం తెలిసి ఈరోజు తెలిసిన దాంతో మనం గొప్పవాళ్ళు అనుకుని, లేదు ఒక గురుస్థానం వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇంకా మన ఏంటంటే కొద్దిగా అపాయింట్మెంట్లు ఇవ్వడం కూడా చాలా తగ్గించేస్తూ మన యొక్క స్థాయిని పెంచుకునే ఆ అపోహలో, ఎస్పెషల్లీ మన భారతదేశంలో కాస్త ఒక స్థాయి వచ్చిందంటే ఆ స్థాయిలో కాస్త మనం ఏంటంటే బుర్ర పైకి ఎత్తేస్తాం తప్ప దించే ప్రయత్నం చేయం. అలాగే మనకు పాశ్చాత్యుల పట్ల చులకన భావం కూడా ఉంది, కానీ పాశ్చాత్యుల్లో ఉండే కమిట్మెంట్ కానీ వాళ్ళలో విషయం పట్ల నేర్చుకోవాలి తప్పని, కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ప్రపంచాన్ని పరిశీలిస్తే, మనం స్వామి వివేకానంద చాలా సందర్భాలు చెప్తుంటాడు, మనం కేవలం వాచా సిద్ధాంతం ఫాలో అవుతుంటాం, వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారు, మనం చెప్తాం తప్ప చెయ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దానికి దృష్టాంతంగా అరుణా సాయిరామ్ గారి యొక్క ఆ ఇంటర్వ్యూలో ఆవిడ యొక్క గురువు గురించి చెప్పిన ఒక సంఘటన హృదయాన్ని కదిలిస్తుంది, ఒక గొప్ప ప్రేరణ ఇస్తుంది. ప్రేరణే కాదు, మనం నేర్చుకోవాలి అంటే విజయం సాధించాలంటే ఎలా ఉండాలి, విజయం వచ్చిన తర్వాత కూడా మనం ఏ స్థాయిలో నిలబడాలి అన్నదానికి అరుణా సాయిరాము ఆవిడ యొక్క మెంటార్, ఆ ఇద్దరి యొక్క సంఘటననే ఈరోజు మీతో పంచుకునే చిన్న ప్రయత్నం. అరుణా సాయిరాం ఆవిడ ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్, ఆవిడ చాలా బాగా పాడుతున్న చాలా సందర్భాల్లో ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత బాధపడిన సందర్భాలు అనేక ఉన్నాయట. ఎందుకో నేను పూర్తిగా న్యాయం చేయలేకపోయాను, అనుకున్న విధంగా పాడలేకపోయాను, ఇప్పుడు బాగా పాడుతున్నానని నేను చెప్పట్లేదు, కాస్త నాకు ఆ మెంటార్ని కలిసిన తర్వాత దాంట్లో ఏంటంటే చాలా మెలకువలు తెలిసి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఇదే కారణం అని చెప్తూ ఆవిడ గతాన్ని స్మరించుకోవడం ఆ ఇంటర్వ్యూలో జరిగింది. ఆవిడ ఒకసారి జర్మనీలో 3 నెలల పాటు ఒక విజిటింగ్ లెక్చరర్ కింద వెళ్ళవలసి వచ్చిందట. ఆ జర్మనీ వెళ్ళిన తర్వాత అక్కడ జాట్రికన్ సిటీలో ఆవిడకి రెనాటా బెల్మిన్ అని చెప్పి ఆవిడ పరిచయం అవుతుంది, ఆవిడ కూడా వోకలిస్ట్ అయిన తర్వాత ఆవిడ ఏదో మాటల్లో ఈ డిస్కషన్లో ఈ విధంగా ఏంటంటే అనేక మందిని కలిసిన తర్వాత వాళ్ళతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఈవిడ యొక్క డెఫిషియన్సీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ చెప్పినప్పుడు ఆవిడ యూజిన్ రాబిన్స్ అనే అతని గురించి చెప్పిందట. అతను గొప్ప వోకలిస్టే కాకుండా ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన, అక్కడ జర్మనీలో చాలా ప్రసిద్ధుడు, కాబట్టి ఆయన దగ్గరికి కలిస్తే కనుక ఏంటంటే డెఫినెట్గా ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించగలరు అని చెప్పి రెనాటా బెల్మిన్ చెప్పిన తర్వాత ఆవిడ ద్వారానే ఈ అరుణా సాయిరాం అపాయింట్మెంట్ తీసుకోవడం, తీసుకున్న తర్వాత ఒకరోజు ఈ జట్రాకెట్ నుంచి ఏంటంటే ఆవిడ ఫ్రాంక్ఫర్ట్కి ఏంటంటే ట్రైన్లో బయలుదేరడం జరిగింది. ఆ ఫ్రాంక్ఫర్ట్కి ఆ ప్రయాణం ఆల్మోస్ట్ ఆల్ 3 అవర్స్ జర్నీలో దిగిన తర్వాత ఈవిడ అనుకున్నది ఏంటంటే ఫ్రాంక్ఫర్ట్ మెయిన్ స్టేషన్లో కాకుండా సబర్బన్ స్టేషన్లో, అక్కడ ఎక్కడైతే యూజిన్ రాబిన్ ఉంటాడో అది ఒక సబర్బన్ స్టేషన్, దిగిన తర్వాత చూస్తే చాలా చిన్న స్టేషన్ అంటది, చాలా క్వైట్ అండ్ కామ్, అసలు నరసంచారం కనపడకుండా ప్రకృతి అంతా పరవశిస్తూ అదంతా చూస్తుంటే ఈవిడికి ఆశ్చర్యం వేసిందట, ఏటి ఎంతలాగుంది ఇదంతా. దిగిన తర్వాత దిగితేనే ఇవిడ అనుకుంది డెఫినెట్గా ఏంటంటే యూజిన్ రాబిన్ ఏంటంటే తన సహచరుని కానీ అంటే పిఏని కానీ ఎవరో ఒకరిని రిసీవ్ చేసుకోవడానికి పంపిస్తాడేమో అని చెప్పి, కానీ దిగేటప్పటికి ఆశ్చర్యంగా ఎవరు కనపడలా, ఏం చేయాలో తెలియదు. చూస్తే మనుషులు కూడా బాగా తక్కువగా తిరుగుతున్నారు. అక్కడ ఒక కాఫీ హౌస్ ఉంటే ఆ టెన్షన్తో ఆ కాఫీ హౌస్ దగ్గర కూర్చుని ఆవిడ కాఫీ తాగుతుందట. తాగుతుంది కానీ లోపల ఏంటంటే టెన్షన్, ఎవరు రాలేదు ఇప్పుడేలాగా, ఇక్కడ ఎవరు మనుషులు కూడా కనపడలేదు. మోర్ ఓవర్ ఈవిడ ఏంటంటే మన ఇండియన్ శారీతో ఉంది, సో ఆ ఇండియన్ శారీతో ఉన్న ఒకే ఒక లేడీ ఈవిడ ఉన్నారు, మిగతా వాళ్ళంతా అట్లాగా అటు ఇటు వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 2 అవర్స్ 3 అవర్స్ అట్లా ఉంటే అందరూ గమనిస్తున్నారు ఈవిడ కూడా ఏటి ఇలా కూర్చుందని. ఒక 1/2 అవర్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు కాఫీ మళ్ళీ తాగిందట. ఇలా తాగితే ఆ టెన్షన్లో ఉండగానే ఇలా చూస్తుంటే ఈ లోపల ఒక కారు వచ్చి ఆగిందట. ఎప్పుడైతే కారు వచ్చి ఆగిందో ఆగిన దాంట్లో ఒక లేడీ దిగి నడుచుకుంటూ ఈవిడ దగ్గరికి వచ్చిందట.
వీడి దగ్గరికి వచ్చి ఆవిడే పరికిందట, ఆర్ యు అరుణ సాయిరామ్ అని ఒకేసారి వీడి ప్రాణం లేచిచ్చిందట. ఎస్ ఎస్ అందట, ప్లీజ్ కమ్ అని చెప్పి ఆవిడ తీసుకెళ్ళిన తర్వాత కారులోకి వెళ్తుంటే ఈ లగేజ్ ఇవన్నీ పట్టుకుని కారులోకి వెళ్ళి చూసిన తర్వాత అరుణ సాయిరామ్ ఆశ్చర్యపోయింది. ఆ లోపల వెనకాల సీట్లో పెద్ద బ్యాండేజ్ కాలు కట్టి ఆ యూజిన్ రాబినెట్ని వెనకాల సీట్లో కూర్చున్నాడు ఆయన. ఆ బ్యాండేజ్తో ఆయన కూర్చోవడం, ఆ భార్య వచ్చి ఈవినెట్ని స్టేషన్ లోపల నుంచి ఆ కారులో తీసుకుని ఆవిడ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తుంది. ఆ కారులో తెలిసింది ఈవిడ అరుణ సాయిరామ్ వస్తుందని చెప్పి ఆవిడ రిసీవ్ చేసుకోవడం కోసం హస్బెండ్ అండ్ వైఫ్ వద్దామని చెప్పి మార్నింగ్ బయలుదేరి దిగుతుంటే ఆ స్టేర్ కేస్ నుంచి పడిపోవడం, అతను పడిపోయిన వెంటనే ఫ్రాక్చర్ జరగడం. ఆ ఫ్రాక్చర్ అయిన తర్వాత గబగబా హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో వెంటనే ఆ హాస్పిటల్లో ఫ్రాక్చర్ కట్టినే ఆ ట్రీట్మెంట్ ఇవన్నీ చేసిన తర్వాత బ్యాండేజ్లు ఇవన్నీ వేయడం వల్ల 2.5-3 అవర్స్ లేట్ అయింది, సో సారీ అని వాళ్ళు చెప్తే సిగ్గుపడిపోయిందట ఆవిడ. మనం ఎప్పుడైనా అట్లాంటి స్థితి మన భారతదేశంలో ఊహించగలమా? ఒక గురువు దగ్గరికి మనం అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ గురువు పిఎల్నో లేకపోతే ఇంకోనో పంపిస్తాడు, తప్ప ఆయన ఆయన భార్య స్వయంగా వచ్చి స్టేషన్ తీసి తీసుకోవడం. సో ఆ విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కూర్చోబెట్టి జస్ట్ ఇద్దరు సోఫాలో కూర్చున్నారట. వెంటనే ఆ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే యూజిన్ రాబిన్ అడిగేట, ఇప్పుడు దేనికోసం మనం ఏంటి అసలు మీరు రాక కారణం అన్నట్ట. ఆశ్చర్యపోయిందట ఇవి, ఇంత బాధలో హాస్పిటల్ నుంచి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని మళ్ళీ వెంటనే ఆ బిజినెస్ దాంట్లోకి పోవడం ఇదంతా చూసిన తర్వాత చెప్పిందట ఆవిడకున్న డెఫిషియన్సీస్ ఇవన్నీ చెప్పింది. ఓకే దెన్ విల్ స్టార్ట్ అవర్ బిజినెస్ కమాన్ అని చెప్పి ఆ 2వ ఫ్లోర్ మీదకి ఆ బ్యాండేజ్తో ఎన్నిటితో నడుచుకుంటూ పైకి తీసుకెళ్ళిపోయట. ఆ విధంగా చెప్తూ ఆవిడ ఆ ఎంట్రీలోనే కళ్ళు చెమర్చినాయి ఆవిడకి. ఆ బాధలో అంతలా ఉండి నన్ను రిసీవ్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ ఏ టైం వేస్ట్ కాకుండా మనం ఆ బిజినెస్లోకి వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ ఆ 2వ ఫ్లోర్ మీదకి చక్కచక్క నన్ను తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తుంటే అసలు గురువు అనేవాడు ఎలాగుండాలి, అలాగే సంస్కారం అనేది ఎలా ఉండాలి, వినమ్రత అనేది ఎలాగుండాలి, జ్ఞానాన్ని పంచే తీరు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా డెఫినెట్గా మనం ఆ యూజిన్ రాబిన్ అన్నవాడు ఆ మహానుభావుడి నుంచి నేర్చుకోవాలి అని చెప్పి అప్పటి నుంచి నాలో మరింత మార్పు వచ్చిందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సో మనకి వ్యక్తి ఎదిగే కొద్దీ వదగాలి, జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, కమిట్మెంట్ ఎట్లా ఉండాలి. ఆవిడ కోసం ఇద్దరు రావాల్సిన పని లేదు, అదే మనమైతే హాస్పిటల్ ఇదంతా అయిన తర్వాత వెంటనే క్యాన్సిల్ చేస్తాం, తర్వాత ఎప్పుడు చూద్దాం రండి ఇదంతా అని. కానీ హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టించుకుని మళ్ళీ ఇద్దరు ఇక్కడ రావడం, మళ్ళీ సారీ చెప్పడం ఇదంతా చూస్తుంటే అది ఇది భారతదేశం వాడా పశ్చిమ దేశాల వాళ్ళ లేకపోతే ఇంకొకళ్ళని కాదు, ఎక్కడున్న సంస్కారమే. దేశాన్ని బట్టి, రంగును బట్టి, భాషను బట్టి మనం ఏంటంటే మనుషుల్ని విభజించకూడదు. ప్రతి వ్యక్తి ఒక గొప్ప గురువే. గొప్ప వాళ్ళందరిలో కూడా అంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటుంటాయి. ఈ రోజున అరుణ సాయిరామ్ గారు ఆవిడ అంత గొప్ప మనిషి కూడా వినమ్రతతో వాళ్ళు కళ్ళు చెమరుస్తూ మళ్ళీ ఆ ఇంటర్వ్యూలోనే ఆ గుండెలకి చేతులు పెట్టుకుని ఆయనకి ప్రణామాలు అర్పిస్తూ చెప్పిన తీరు చూస్తుంటే అది మనం నేర్చుకోవాల్సింది. అదే అధ్యాపకులు ఏ రంగంలోనా సరే మనకు తెలిసింది 10 మందికి పంచడం కోసం వెళ్ళి ఆ ప్రయత్నం చేయండి, ఆ కమిట్మెంట్తో నిలబడండి. డెఫినెట్గా ఒక నవ సమాజాన్ని సృష్టించడానికి, ఒక అద్భుతమైన భవితకు వెలుగు మార్గదర్శకంగా ఉండడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇంతటి మంచి విషయాన్ని తెలియజేసిన మా గురువులు పప్పు హనుమంతరావు గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేక్షకులందరినీ కూడా కోరుతున్నాను అరుణ సాయిరామ్ గారి ఆ ఫేస్బుక్ కానీ లేకపోతే ట్విట్టర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, దాంట్లో ఆవిడ యొక్క ఇంటర్వ్యూస్ చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు కూడా అంటే చిన్న చిన్న విషయాలు వాళ్ళు చెప్తుంటారు, ఆ చిన్న చిన్న విషయాలే మనకు గొప్ప ప్రేరణ ఇస్తుంటాయి. కాబట్టి ఆ విధమైన ప్రేరణతో ముందుకు వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మేము ఇద్దరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.